హాయ్ ఫ్రెండ్స్ మెసటాదర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగు చాలా ఈజీగా సింపుల్గా ఈజీగా కటింగ్ చేసేటట్టు చెప్తాను మీకు వివరంగా చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి అలాగే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి ఏ విధంగా మీకు చాలా ఈజీగా కటింగ్ వివరంగా చెప్తాను దాని జాగ్రత్త చూసి నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా కట్ చేద్దాం చూద్దాం ఓకేనా మనం ఇది బ్లౌజు క్లాత్ మొదలుగా ఎనభై ఎనభై పాయింట్లు క్లాత్ అనమాట ఓకేనా చిన్నగా ఈ అంచులు పీసులు అనేది లైట్గా కట్ చేసేద్దాం జాగ్రత్తగా ఇలాగ కరెక్ట్గా మేడ కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు పరచండి ఏదైనా సరే రౌండ్గా కరెక్ట్గా మనకి లాగపాకండి ఎదురుగా తోగిపోకండి ఇది ఓకేనా చూసి జాగ్రత్తగా కరెక్ట్గా పెట్టండి చూడండి పన్నెండు అంగుళాలు వచ్చింది కరెక్ట్గా మనకి షోల్డరు మనకి ఒకసారి ఏమైద్దంటే మనకి ఎదరగా ముడిసినప్పుడు ఎదరగా తోసినప్పుడు పదకొండరు వచ్చింది నోరుగా అయితే పన్నెండు అంగుళాలు వస్తుంది చూడండి ఓకేనా పన్నెండు అంగుళాలు వస్తుంది అది కూడా ఏ విధంగా మీకు మొత్తం వివరంగా చెప్తాను నేను పదకొండున్నర వచ్చిద్దా పన్నెండు వచ్చిద్దా అని ఇలా చూడండి ఇలా చూస్తే మనకి లాగితే పంతొమ్మిదిన్నర వచ్చింది ఇక్కడ ఓకేనా పంతొమ్మిదిన్నర వచ్చింది మొత్తం వివరంగా చెప్తాను నీకు మీకు ఇది పన్నెండున్నర ఉంది బ్యాకు బారు పన్నెన్నర ఉంది అయితే కొంచెం వీళ్ళు బారు పెట్టమన్నారు బ్లౌజు మొత్తం వివరంగా చెప్తాను మీకు నేను ఆ బార్ ఎంత పెట్టమన్నారు అంతా మనకి ఇక్కడ మార్కేసేద్దాం ఓకేనా అక్కడి నుంచి బోర్ పెట్టుకోండి ఇలా పెట్టేసుకోండి ఇక్కడి నుంచి బోర్ కదా మనం ఇక్కడ నుంచి పెట్టింది ఈ కింద ఖర్చు కూడా వదలండి మళ్ళీ పైన కూడా ఖర్చు కూడా పెట్టేశాను ఓకేనా మనమే ఇక ఇలా పెట్టేశాము సింపుల్గా సింపుల్గా కట్టింగ్ నేను చెప్తాను పంతొమ్మిదిన్నర వచ్చింది కదా పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర పాక్కువ పది డబలో సగం పాదొక్క పది పాక్కువ ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టి ఇది కూడా ఇక్కడ నుంచి ఇలా కొలు కొలిసి పెట్టేసండి అంటే కింద ఖర్చు పైన కూడా ఖర్చు అసలు ఖర్చు ఇది పన్నెండు అంగుళాలు వచ్చింది పన్నెండు అంగుళాలు పెట్టేసుకుందాం మీరు జాగ్రత్త చూసి పెట్టేసుకుంటే సింపుల్గా చెప్తున్నాను లెక్క మీకు ఇది మనకి భుజం ఎంత ఉందో చూసి ఇప్పుడు ఖర్చు వదిలేసండి ఇటు కూడా ఖర్చు వదిలేసండి రెండు పక్కల పెట్టేశాను మీకు టేపు తక్కువ కొలతలతో టేపు లేకుండా మీకు వివరంగా చెప్తాను నేను చూడండి ఇది మే మనకి మెడ అదే ఈ బారు ఎంత పెట్టమన్నారు అంత మెడ దింపేమన్నారు కాబట్టి మనకి కిందకి పెట్టేమన్నారు దాని గురించి మనం ఎక్కువ చూడకుండా నుంచి చూసేయండి కింద నుంచి చూసేస్తే మనకు మెడ కొంచెం పెద్దగా వచ్చింది కింద దింపమన్నారు మనకి నడువే బారు పెట్టమన్నారు ఈపి బ్యాక్ సైడే బారు పెట్టమన్నారు మేడైతే కింద పెట్టేమన్నారు ఓకేనా ఇలా సైన్ ఇలా మార్క్ వేసుకుందాం మన ఖర్చు ఎంత కాలం అంత పెట్టేసుకోండి స్ట్రైట్ మార్కు స్ట్రైట్ వేసుకు వద్దాం ఇప్పుడు మనం ఇట ఇలా రౌండ్గా ఒక డ్రాయింగ్ వేసుకోండి వేసిన తర్వాత ఒకటి మీకు ఈజీగా చెప్తాను మీకు నేను కరెక్ట్గా ఈ చంకభాగం కరెక్ట్గా వస్తుందా లేదా అంటే మనం టేప్ లెక్కలు కాకుండా ఊని పెట్టేసాం కాబట్టి ఇది ఒకసారి కొలవండి ఎప్పుడైనా సరే మీకు తర్వాత కింద అంటే మీ తర్వాత అటు ఇటు లేకుండా ఏడున్నర ఉంది ఇక్కడ ఓకేనా ఏడున్నర మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందా లేదో సరి కూల్చుకోండి మీకు ఈజీగా అర్థమైపోద్ది ఓకేనా చూసారా ఏడున్నర కరెక్ట్గా వచ్చేస్తుందా ఒక పాయింట్ తగ్గింది ఆ పాయింట్ అంటే కొంచెం కింద కట్ చేసుకుంటే ఒక పాయింట్ సరిపోతుంది ఓకేనా ఏడున్నర మనకి ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు ఈ సైడ్ ఈ సైడ్ పక్కలు తీసేయండి తీసి ఇట్లా చూడండి చూడండి కరెక్ట్గా సరిపోతుంది ఏడున్నర మనకి ఓకేనా కరెక్ట్గా అది వచ్చేసింది ఇప్పుడు రౌండ్ రౌండ్గా మేడమ్ రౌండ్ అనమాట రౌండ్ తిప్పేసుకోండి ఇది లైలింగ్ బ్లౌజు మనం లైలింగ్ కట్ చేస్తున్నాం అనమాట ముందుగా మనకి ఇది కట్ చేసినా లైనింగ్ కట్ చేసినా లైలింగ్ బ్లౌజ్ కట్ చేసినా మనకి బ్లౌజ్ బ్లౌజే కాబట్టి మీకు ఎవరంగా చెప్తాను నేను చూసి నేర్చుకోండి సింపుల్గా ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీయండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కోసం మనకు లైలింగ్ బ్లౌజ్ కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్ట అవసరం లేదు తక్కువ పెడదాం ఇలా చేసినప్పుడు కంపల్సరీగా హ్యాండ్స్ ఒకటి మీకు ఇట్లా అట్లా అర్థం కాకపోతే హ్యాండ్స్ ఇట్లా బయటకు తిప్పండి ఇలా తిప్పిట్ట పరచండి కరెక్ట్గా సాఫీగా గట్ట చూసుకోండి చూసిన తర్వాత క్రాస్గా కాకుండా స్ట్రైట్గా స్ట్రైట్గా ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ కొలండి ఏడు ఉంది మనం ఏడుగుండలలు వస్తుందనే చూద్దాం వస్తుంది ఏడుగుండలాలు ఓకేనా ఇప్పుడు మనకి బార్ ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టేసింది హ్యాండ్స్ ఎంత ఉందో అంత ఇలాగా ఇలా పెట్టేసాము ఇది కూడా మనకు అస్సలు ఖర్చు నేను సుమారుగా పెడతాను నేను తర్వాత మళ్ళీ ఒకసారి కులుద్దాం చూడండి బారు చేతులు బారు కూడా కొంచెం లైట్గా పెట్టమన్నారు చేతులు బోర్ ఎంత పెట్టమన్నారు అంత ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ ఓకేనా ఎంత బాగా పెట్టమంటే అంత అక్కడ నుంచి ఇక్కడ కొలుద్దాం ఓకేనా ఇది తర్వాత చెప్తాను మీకు నేను మనకి హ్యాండ్స్కి మ్యాక్సిమం మనకి ఒక రెండున్నర అంటే పదుకు మూడు రెండున్నర దాకా మనకు డౌన్ దింపు వచ్చింది మన రెండున్నర డౌన్ దింపాం మరీ తక్కువ ఏదైతే పెట్టపాకుండా ఇదైతే ఇక్కడ కట్ చేస్తే పైగిలిపోతుంది అప్పుడు ఏమైందంటే మన శంఖభాగంలో ముడతలు వస్తాయి కంపల్సరీ డౌన్ మాత్రం దింపుకోవాలి మరీ తగ్గకూడదు కొంచెం ఒక పావు నుంచి ఎక్కువ పెంచుకున్న బాధలు లేదా తగ్గిపోకండి ఓకేనా మన ఇక్కడ నుంచి ఏడు అంగుళాలు ఇది ఏడు అంటే హ్యాండ్స్ ఏడు లూజ్ అనమాట ఇక్కడ నుంచి ఇంచిన ఇంచిన సుమారుగా పెట్టుకోవచ్చు మీరు నేను ఇంచిన్నర పెడతాను ఓకేనా ఇది హ్యాండ్స్ అనమాట రౌండ్ కట్ చేసుకుని ఎట్లా మనకి ఖర్చు అయితే ఇదే ఎక్కువ రాలేదు మన జాయింట్లు కూడా పడవు ఎక్కువ రాలేదు కాబట్టి మనకు ఏం చేస్తారంటే లైనింగ్ మనం కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ కట్ చేసినప్పుడు ఇంకా క్రాస్గా లైనింగ్ క్లాత్ ఉంచుకోండి అకాష్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కట్ చేసుకొని కొంచెం ఆ ఎక్కువ ఉంచుకోండి లైలింగ్ క్లాత్ అప్పుడు మీకు జాయింట్లు కూడా అవసరం ఉండదు మనకి ఇక్కడ కుట్టుబడిపోతుంది కాబట్టి ఎంత ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఫ్రంట్ గుంట తీయండి ఎప్పుడైనా సరే ఓకేనా తీసిన తర్వాత ఇది కూడా లైట్ దింపేసుకోండి ఇలా తిరగాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ ఓకేనా అలా తిరిగితే మీకు నీట్గా వచ్చింది అనేది డొప్పలు కూడా రావు ఓకేనా హ్యాండ్ అయితే అయిపోయింది ఇప్పుడు మన ఈ హ్యాండ్స్కి ఇది చూడండి ఒకసారి సరిపోతుందా లేదని చూడండి కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఏమాత్రం తేడా లేదు చూసుకుంటే మనకు కుట్టేటప్పుడు మనకి భాగం కట్ చేసుకుంటాకి అది లేకుండా మీకు కరెక్ట్గా అయితే అయిద్ది ఉంటుంది అర్థం అవుతుంది కాబట్టి మీకు చెప్పాను నేను ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ మనం ఎలా కావాలంటే అలా వేసుకోవాలి ఎలా కావాలంటే ఎలా వేసుకోవచ్చు ఇది ఈ పక్క అయినా తిప్పుకోవచ్చు ఇలాగా మన ఫ్రంట్ అయిన పాడికి ఓకేనా ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఒక రెండు ఉలాలు రెండున్నర పైకి మాడ అంట అంటే దేనికి ఏంటంటే మనం క్రాస్ బెల్ట్ కోసం ఓకేనా ఇక్కడ డైరింగ్ చేశాను నేను ఇలా కూడా మార్క్ వేసుకోండి మ్యాక్సిమం ఇది రెండున్నర రెండు గులాలు ఉంది రెండు గులాలు పైకి మడిచాను నేను ఓకేనా మనకి ఇక్కడ చూడండి ఇటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఉన్నాయి అండి ఖర్చూదులు అక్కడి నుంచి పెట్టుకోండి మెడ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కలపండి ఓకేనా మీకు మేడక్కడి నుంచి వస్తుంది కొంచెం చాలా కొంచెం ఇక్కడ కట్ అయినట్టు ఉంది దాని గురించి కొంచెం జరుపుకోండి పైకి పక్కకి అలాగే జరుపుకున్న తర్వాత మళ్ళీ మార్కేసుకోండి ఇప్పుడు సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు అక్కడి నుంచి కట్ చేసేద్దాం కొంచెం తక్కువే కట్ చేసుకోండి తర్వాత కావాలంటే మళ్ళీ కట్ చేసుకుందాం మళ్ళీ రామంటే పై పెద్ద అయిపోతే మళ్ళీ చిన్నదా ఉంటే అవ్వదు ఓకేనా ఒక పావించి నేను పక్కగా ఇక్కడ చేశాను ఎందుకంటే ఆ పావు నుంచి మనకి ఉక్సులు పట్టి కాజులు పట్టి ఖర్చులు వెళ్ళిపోతాయి కాబట్టి ఇటు పక్క కూడా ఖర్చులు పెట్టుకోవాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకనా కరెక్ట్గా సరిపోయింది ఇది అస్సలు మనకి జాయింట్ క్రాస్ బెల్ట్ జాయింట్ అనమాట చూసారు కదా ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర అసలు పెట్టాము ఇక్కడ ఖర్చు మనం మార్కేసాం ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఇక్కడ నుంచి మనకి కోసం ఓకేనా మనకి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి ఇలా రావాలి ఎప్పుడైనా సరే కిందకి వెళ్ళి పైకి రావాలి మనం దీన్ని బట్టి క్రాస్ బిల్డ్ వచ్చింది కాబట్టి మనకి అవసరం లేదు ఇలా కిందకి వెళ్ళి ఇలా పైకి రండి ఓకేనా ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం గుంట తీయండి గుంట తీయపోతే ఏమైందంటే ఇక్కడ గొయ్యి తీయపోతే మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి ఇక్కడ కంపల్సరీ తీయండి తీయపోతే తక్కువ తీ కొంచెం తీయండి వారంగులం పైన తీయండి మీకు అంత డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎంత ఉందో చూద్దాం ఈ తొమ్మిది ఈ తొమ్మిది తొమ్మిది వస్తే తొమ్మిది పావు ఉంది తొమ్మిది పావు ఇది వస్తే అది తొమ్మిది ముప్పై వచ్చిందంటే అంటే ఎక్కువ ఉంది ఇది బ్యాక్ బ్యాక్ ఆ రంగులు ఎక్కువ ఉంటే ఉండొచ్చు అది కూడా దేనికో చెప్తాను నేను ఇక్కడ ఒక పావు ఇంచి మనం ఖర్చు కదా వదిలేం మనకి తొమ్మిది పావు ఉంది తొమ్మిది పావు ప్లస్ ఆరంచి అంటే పౌదు పది ఇది కూడా మనకు సేమ్ ఇది కూడా పది పెట్టాం ఇది కూడా పది అంటే మనకు కరెక్ట్గా వచ్చి చెస్ట్ అనేది మనకు బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉంది మనకు ఎక్కువ తక్కువ లేదు జాయిడ్ మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది ఓకేనా అంటే పౌదక్కు పది మనం దీనికి కూడా పాదుక్క పది పెట్టుకున్నాం ఓకేనా మనకు చెస్ట్ వచ్చేది ముప్పై ఏడున్నర మన ముప్పై ఏడున్నర అంటే ముప్పై ఏడున్నర ముప్పై ఎనిమిది వందలాలు వస్తుంది తొమ్మిది పావు ఇది పాదుక్క పది ముప్పై ఎనిమిది వందలాలు మేము మొత్తం లెక్కేసుకుంటే ముప్పై ఎనిమిది వందలు చెస్ట్ వచ్చిందనమాట ఇది బ్లౌజ్ ఓకేనా ఇది కరెక్ట్గా సరిపోయింది మనకి బ్లౌజులు చాలామంది కట్ చేసేటప్పుడు ఇది తక్కువ వచ్చేస్తూ ఉంటారు కట్ చేసేస్తూ ఉంటారు ఇది ఎక్కువ పెడతా ఉంటారు ఇది ఇది కరెక్ట్గా సమానంగా రావాలి ఎప్పుడైనా సరే అది ఒక గుర్తు పెట్టుకోండి జాయింట్లు మాత్రం ఆది తీసుకునేటప్పుడు అటు ఉంటే మాత్రం అటు ఇటు టాలీ చేసుకోండి లేదు మీకు మీకన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఒక మార్కే ఉన్నాయి ఈ ఖర్చు తెలువండి ఇక్కడ ఖర్చు వదిలేసి మార్క్ ఇచ్చుకోండి ఇప్పుడు ఎంత ఉందో అక్కడ పెట్టే ఇప్పుడు ఉంది కదా జాయింట్ ఈ జాయింట్ ఈ మార్క్ దగ్గర పెట్టండి అప్పుడు తీసుకొచ్చి ఇది ఉంది కదా మార్కేషన్ కదా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి అప్పుడు ఏమైతే అంటే మనకి కరెక్ట్గా మనకి ఈ షేపు ఎంత ఉందో బ్లౌజ్కి దీనికి కూడా అంతే వచ్చింది మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు ఓకేనా అప్పుడు ఈ బ్లౌజ్కి షేప్ ఎంత ఉందో చెస్ట్గా మనకి షేప్ ఎంత పెట్టామో దీనికి కూడా అంతే వచ్చింది వాళ్ళు ఒకవేళ తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అనుకుంటే కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ని బట్టి ఓకేనా బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేమన్నారు కాదు కొంచెం మనకి హ్యాండ్స్ను ఈ బోర్ బోర్ పెట్టమన్నారు ఆ దానికోసం పెట్టాం ఇప్పుడు ఇది అసలు జాయింట్ అనమాట ఇది ఇక్కడ జాయింట్ ఉంది అసలుకి ఇది ఖర్చు కోసం ఓకేనా ఒక నర ఖర్చు ఉండాలి మనకి నర ఖర్చు ఉంది ఇక్కడ నుంచి ఒక ఇంచు అంగులు అంగులు దేటి దాడుచుకోసం అనమాట అక్కడ నుంచి ఇది క్రాసు కట్ చేసేయండి అప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అదంతా ఇటు క్రాస్ తెలుసుకోండి మనకు కుట్టి ఇక్కడ పడాలి ఇది కటింగ్ అయిపోవాలి ఓకేనా అలా క్రాస్ వస్తే ఏమైందంటే మనకి ఎక్కువ ఈ దాడ్స్ అనేది ఎక్కువ పట్టవు మీరు లేదంటే ఇది ఇది కట్ చేసుకొని కట్ చేయకుండా మామూలుగా మీరు కట్ చేసుకుని మాములుగా పెట్టేసుకుంటే ఈ దాడ్స్ అనేది ఎక్కువ కట్ కుట్టుకోవాలి లేదంటే మళ్ళీ మీరు కుట్టేటప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ పట్టేస్తారు ఇక్కడ ఎక్కువ పట్టేసినప్పుడు షేపులు కూడా తగ్గిపోతాయి ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు మీరు ఏమేమి చేస్తారంటే ఇది ఎక్కువ వచ్చిందని చెప్పి ఇది కూడా పట్టిస్తారు పట్టించినప్పుడు ఏమైందంటే మనకి ఎదరా షేప్ అనేది పట్టిస్తుంది అప్పుడు బ్లౌజు చాలా అంటే సెట్ అవ్వదు దాని గురించి మనం అంతా బాగా కట్ చేసాం ఇదేంటి ఇంత ఎట్ట వచ్చింది ఏంటి అనుకుంటా ఉంటాం అక్కడే తేడా చేస్తూ ఉంటారు చాలామంది ఇది మాత్రం క్రాస్ తెచ్చుకోండి ఓకేనా ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం ఇదే కింద పట్టి దీని పట్టి కోసం క్రాస్ బెల్డ్ కూడా వేయక్కని చెప్తాను మీకు నేను ఇక్కడ నుంచే ఒక ముప్పై నుంచి పైకి పెట్టుకోండి పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మూడు వంగలాలు వచ్చింది అదే పాదమ్మూడు వంగలాలు ఇటు పెట్టేసుకోండి చెప్తా ఇటు పెట్టాలో ఈ సైడ్కి ఇది ఎంత ఉందో కొలవండి ముందు ఈ క్రాస్ బెల్డ్ ఎంత ఉందో అది పెట్టేసుకోండి మనం కరెక్ట్గా పెట్టాం కాబట్టి కొద్దిగా అర ఎక్కువ పెట్టండి తర్వాత ఎక్కువైతే కట్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు కింద ఖర్చు పైన ఖర్చు రెండుకి పెట్టేశాను నేను ఇది బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోండి ప్లెక్ట్ వేసుకుంటే ఏంటంటే ఉక్సులు పట్టి కదా ఎంత వచ్చింది అంత వచ్చేసింది పదక మూడు వంగలాలు ఉంది పదక మూడు అంటే ఇక్కడ పాయించి తీసి పైకి పెట్టాలి అంటే ఖర్చులతో కలిపి పాదొక మూడు వంగలాలు మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇక్కడ మనం జాయింట్ చేసేప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఓకేనా మనకి ఇలా రౌండ్ ఎలా తిరిగిందో ఇది కూడా పై లోపల నుంచి కిందకి వెళ్ళాలి పైకి రావాలి ఓకేనా చూడండి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టండి చూడండి ఒక పావు నుంచి కష్టం ఉంది తర్వాత కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది మీకు అర్థమైంది అనుకున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏడు చూసి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం